नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ నేను అరుణ ముందుగా బుల్టన్ హెడ్లైన్స్ నిజామాబాద్ జిల్లా కోటకిటి మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిన్న అధికార పక్షం చేసిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు. మేము ఎప్పుడూ కూడా అభివృద్ధిని అడ్డుపడలేదని వివరణ ఇచ్చారు. ఈ యొక్క విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఎంపీటిసి కొట్టం మనోహర్, మండల అధ్యక్షుడు షహీద్ వహీద్, హంగర్ గఫారం రఫీ, అబ్దుల్ ఫతా, అహ్మద్ యదుల్ తైతర్లు పాల్గొన్నారు. మీరు చెప్పాలని నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి నిన్న వారు మాట్లాడింది ఏదైతే ఉందో ఇసుకపైన జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి ఆర్డర్ రెండు నెలలు ముగిసిపోయిన తర్వాత కూడా దాన్ని కంటిన్యూ టెంటైర్ తిప్పాలని ఇసుకని శంకోరా గ్రామం అని చెప్పేసి చందూరు మొసరా గ్రామాలకు తరలిస్తూ ఉంటే అక్కడ ఎన్నిళ్ళు ఉన్నాయని వారికి అడుగుతా ఉన్నానే అక్కడ ఉన్న ఇల్లు ఇచ్చిన 500 ఇళ్లకు ఎన్ని ట్రిపుల్ ఇసుక కావాలి మీకు సంవత్సరాల పొడుగున కూడా దాన్ని ఇసుకను తరలిస్తే దాన్ని ఇంకా మీరు ప్రతిపక్షాలు దాని మీద ఇసుక మీద రాజకీయం చేస్తున్నారని మాట్లాడటానికి కొంచెమన్నా మీకు ఇంకిత జ్ఞానం ఉండాలి. మేము అలా అడ్డుకోవాలనుకున్న దానికి మేము అడ్డుకుంటే మీకు ఆ దాఖలాలు కనుక నేను ఇస్తా. ఆ దాఖలాలు ఇస్తే మీరు దేనికైనా సిద్ధమా? లేకపోతే నా పదవికి రాజీనామా చేస్తా, లేకుంటే మీరు కానీ మీ నాయకుడు కానీ సిద్ధమా? మీరు ఇసుకని అమ్మినట్లయితే ఆ దాఖలాలు మా దగ్గర రెడీ ఉన్నాయి, మేము మీకు చూపించగలుగుతాం. చూపిస్తే దాన్ని మీరు మీకు ఒక సవాల్ విసురుతామని నేను ఇసుకని అమ్ముతున్నారని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి ఏదైతే మీ అభివృద్ధి ఆటంకాలకు ఎవరు అడ్డుపడ్డారో ప్రతిపక్ష వాళ్ళని ఒక్కరి పేరు చెప్పండి. ఒక్కరి పేరు చెప్తే కూడా మేము దానికైనా సై, కానీ మీరు చేసేది మొత్తం ఇసుక దందనేనని చెప్తా ఉన్నా నేను. మరి ఇంకోటి నిన్న కాక మొన్న హంగర్గా ఫారం నుండి ఇద్దరు బీదస్తులు డాక్టర్ కింద పడి చనిపోయితే మీరు వారి కుటుంబాలకు ఏమన్నా న్యాయం చేయగలిగారా అని చెప్తా ఉన్నానే నేను. ఇసుక పైన రాజకీయం చేసేది ఉంటే ప్రతిపక్షంలో మిమ్మల్ని అక్కడి నుంచి మేము నడవనియమని చెప్తా ఉన్నాను. వారికి మీరు ఒక భయ పైసా లేకపోతే మీ గౌరవ స్పీకర్ కానీ వారి కుమారులు కానీ వారికి ఏమన్నా వచ్చి పరామర్శించి వారికి ఏమన్నా వారి కుటుంబాలను ఆదుకుంటే చెప్పండి, మేము దానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు ఊరికే దుమ్మెత్తిపోయాదు, ఈరోజు ప్రతిపక్షం పైన దుమ్మెత్తిపోయాదు. మీరు చేసే పనులు, మీరు చూసుకునే వడ్డ పైసలు కానీ, మీరు చేసే పనులు కానీ, మీరు డబల్ బెడ్రూమ్లు కానీ, ఇప్పటిదాకా ఇల్లులు లేక అన్నమో రామచంద్ర అని అలమాడుతూ ఉంటే వారి గురించి మరిచిపోయి